ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి ఒకవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర వ్యాప్తంగా పెంచిన కరెంటు బిల్లులు చాక్ మరోవైపు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుందని సిఐటియు మరియు గిరిజన సంఘం జిల్లా నాయకులు కోట నాయక్ అన్నారు. మంగళవారం మండల కేంద్రమైన దుర్గి సబ్స్టేషన్ వద్ద పెంచిన విద్యుత్ ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు గిరిజన సంఘం ఆధ్వర్యంలో చేస్తున్న నిరసన కార్యక్రమంలో భాగంగా నిరసన తెలియజేస్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎవరికీ తెలియకుండా ఏప్రిల్ 4 నుండి స్లాబ్ రేట్లను పెంచి నిరుపేదలకుపై పెనుభారం మోపారని విమర్శించారు. ఒకవైపు కరోనా, మరోవైపు కరెంట్ షాక్ వల్ల కరెంటు బిల్లులు చెల్లించలేక ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెత్తి గుండెపోటు వచ్చినట్లయిందని అన్నారు. ఇలాంటి దుశ్చర్యలు రాష్ట్ర ప్రభుత్వానికి తగదన్నారు. భయంకర పరిస్థితుల్లో ప్రజలు ఎట్లా జీవించాలో తెలియక సతమతమవుతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని ప్రజలు కోరుతున్నారని అన్నారు. అలాగే సిఐటియు, అలాగే గిరిజన సంఘం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని చెప్పి ప్రజలపై పోయినని భారం చేసినటువంటి విద్యుత్ ఇబ్బందులకు నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా ఎక్కడికక్కడ నిరసన తెలియజేయాలని చెప్పి పిలిపించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం మరి ప్రజలకి జనవరి నుంచి అలాగే ముఖ్యంగా ఏప్రిల్ 1వ తారీఖు వచ్చి ప్రజలకు చెప్పకుండా, ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోకుండా విద్యుత్ ఛార్జీలు భారీగా పెంచడం జరిగింది. స్లాబ్లు కూడా పెంచడం జరిగింది. ఈరోజు గుడిసెలో ఉండేటువంటి పేదలకు కూడా చాలా ఎక్కువగా ఈ విద్యుత్ ఛార్జీల బిల్లులు వచ్చినాయి. మరి కట్టలేక ఇబ్బంది పడుతున్నటువంటి ఈ కరోనా కాలంలో మరి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు కూడా వాయిదా వేస్తాం, కట్టవలసిన అవసరం లేదని చెప్పి ఈరోజు బిల్లులు చూస్తుంటే వేలకు వేలు వస్తూ ఉంది. అందుకోసం వెంటనే పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి. ఈ 3 నెలల పాటు విద్యుత్ ఛార్జీలు కట్టించుకోకుండా వాయిదా వేయాలి. అలాగే ఈరోజు ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి 200 యూనిట్లు ఫ్రీ అని చెప్పారు. కానీ 200 ఫ్రీ కాకుండా మొత్తం మళ్ళా స్లాబులు పెంచేసి ఏబీసీ ఇలా కాకుండా మొత్తం మరి యూనిట్ ఛార్జీలని 5 నుంచి 7 రూపాయలు, 7 రూపాయలు, 12 రూపాయలు అలా పెంచేసి బాగా ఎక్కువగా వెంటనే కనుక పూనుకోకపోతే రాబోయే కాలంలో ఈ ప్రభుత్వానికి మరి భారీ ఉద్యమాల ద్వారా బుద్ధి చెబుతామని చెప్పి దుర్గి మండల సిఐటియు కమిటీ ద్వారా ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం.